అబ్రహం ఆజ్లర్ 2 hours 22 minutes రన్ టైమ్ తో తెలుగులో డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో అబ్రహం ఆజ్లర్ గా కాప్ రోల్ లో జైరామ్ యాక్ట్ చేశారు. మమ్ముటి ఇందులో అలెగ్జాండర్ జోసెఫ్ గా ఒక క్యామియో రోల్ లో కనిపించారు. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే అబ్రహం ఆజ్లర్ అనే కాప్ తన లైఫ్ లో జరిగిన కొన్ని పర్సనల్ ఇన్సిడెంట్స్ వల్ల ట్రామటైజ్ అవుతాడు. ఇంకా అదే టైంలో తన ఇన్సోమ్నియం ప్రీమేచర్ ఏజింగ్ తో సఫర్ అవుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మెడికల్ ఫీల్డ్ లో హాస్పిటల్స్ లో కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ కిల్లింగ్స్ చేసింది ఎవరు? ఆజ్లర్ అండ్ హిస్ టీమ్. ఈ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes కొంచెం ఎంగేజ్ చేస్తుంది, బట్ ఆ తర్వాత మూవీ కంప్లీట్ గా స్లో అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే డ్రాగ్ చేసుకుంటూ వెళ్లారు. ఇలాంటి మూవీస్ లో ఉండాల్సిన థ్రిల్ అండ్ సస్పెన్స్ ఫ్యాక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కనిపించదు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ మనం చాలా చూసేసాం, దానికి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఈ మూవీ కూడా సేమ్ అదే రొటీన్ టెంప్లెట్ ఫార్మాట్ లో వెళ్తుంది. జైరామ్ క్యారెక్టర్ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో. కొన్ని సీన్స్ చాలా ఓవర్ డ్రామాటిక్ గా, చాలా లేజీ రైటింగ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఈజ్ ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ ని సగం వరకు స్ట్రెచ్ చేసి వదిలారు. ఫ్లాష్ బ్యాక్ అంటే ఏదో 5 to 6 minutes పెట్టాలి, కానీ ఇక్కడ ఒక 20 minutes పైన లాగారు. సెకండ్ హాఫ్ లో మమ్ముటి క్యామియో రోల్ బాగుంది. మమ్ముటి కోసం చెప్పేదే ఉంది, ఏ రోల్ లో అయినా ఆయన నెరవేరుస్తారు. ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్ పేసింగ్. ఒక మిస్టరీ థ్రిల్లర్ లో మూవీ పేస్ ఎంత ఎంగేజింగ్ అండ్ ఫాస్ట్ గా ఉండాలి, కానీ ఇక్కడ దానికి రివర్స్ లో వెళ్తుంది మూవీ. ఈ మెడికల్ థ్రిల్లర్ చూస్తున్నంత సేపు ఆ ఎమోషన్ లో ఇంపాక్ట్ ఎక్కడ కనిపించదు. మోటివ్ ఆఫ్ ద క్రైమ్ మనం చూసిన చాలా క్రైమ్ మూవీస్ కి సిమిలర్ గా ఉంటుంది, కానీ ఇక్కడ మెడికల్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేశారు. విలన్ రోల్ ని కన్విన్సింగ్ గా, బ్యాక్ స్టోరీని జస్టిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ జైరామ్ ఇస్ ఓకే ఇన్ హిస్ రోల్. జైరామ్ పెర్ఫార్మెన్స్ చాలా లేజీగా ఉన్నట్టు ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఎందుకో ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదనే ఫీల్ వచ్చింది. మమ్ముటి యాజ్ యూజువల్ గా బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ అంతగా ఏం అనిపించలేదు. బీజిఎం ఇస్ ఓకే. ఫైనల్ గా నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కానీ ప్లాట్ ట్విస్ట్ కానీ ఏమీ లేకుండా స్లో పేజ్ లో వెళ్ళిపోయే ఒక రెగ్యులర్ మిస్టరీ మూవీ. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.